రాజకీయాలకు అతీతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని గ్రామీణ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు ఎండీఓ కార్యాలయంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నెల్లూరు ఎండీఓ కార్యాలయంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిలు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం 200 రూపాయలు ఉన్న పింఛన్ను 1000 రూపాయలకు పెంచడం అభినందనీయమని అన్నారు. నిజమైన లబ్ధిదారులందరికీ పింఛన్లు ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఏదైతే ముఠా రాజకీయ వేదికలు కాకుండా గ్రామాలు కొత్తగా ప్రశాంతంగా ఉండాలని చెప్పని, ఎక్కడ కూడా ఏ చిన్న తగాద కూడా రాకుండా ఉండాలని చెప్పని నేను రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి, నెల్లూరు నగరంలో ఉన్నటువంటి సగం నెల్లూరు నగరం రూరల్ కిందగా వస్తుంది కాబట్టి ఆ ప్రాంతాలకు పోయినప్పుడు ఒక మాట చెప్తూ ఉంటా, అమ్మా నీ సమస్యలు చాలా ఉంటాయి, కొన్ని పరిష్కారం అవుతాయి, కొన్ని పరిష్కారం కావు. ఆ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ మీరు తిరగాల్సిన అవసరం లేదు. మీ ప్రాంతాలకు నేనే వస్తూ ఉంటా తరచుగా, ఆ అర్జీ నాకు ఇచ్చివ్వండి, అధికారులకు అడిగి నేను వెళ్ళి పరిష్కారం అయితే పరిష్కారం చేస్తాం, పరిష్కారం కాకుంటే పరిష్కారం కాదు, ఏ కారణంతో పరిష్కారం కాదో చెప్తాం, దీనివల్ల మీరు పనులు మానేసి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పని. టీడీపీ నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పింఛన్ పథకం ఎంతో మంచిదని అన్నారు. దీని ద్వారా లబ్ధిదారులందరికీ 1000 రూపాయలను ఇస్తామని అన్నారు. తమ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలకు అండగా నిలుస్తుందని అన్నారు. మొన్న అక్టోబర్ 2వ తేదీన దగ్గర దగ్గర మన 17 గ్రామాల్లో 4120 పెన్షన్లు గతంలో ఉండే వాటినన్నింటికి కూడా 1000 రూపాయల లెక్కన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా 208 పెన్షన్లు శాంక్షన్ అయ్యి వచ్చినాయి. ఇప్పుడే మన సోదరులు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్లు 420 పెన్షన్లు రావాల్సి ఉంది. వాటిని తప్పకుండా మేము ప్రయత్నం చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు కిలారి వెంకటస్వామి నాయుడు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. సచిన్ టెండూల్కర్ టూర్ కోసం జిల్లా అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమవుతోంది. సచిన్ జిల్లాలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆయన టూర్ ముగిసే వరకు స్థానిక అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు కలెక్టర్ ఎన్ శ్రీకాంత్. కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ శ్రీకాంత్, ఎస్పీ సెంథిల్ కుమార్, జేసీ రేఖారాణి సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, అడుగడుగున తనిఖీలు, పరిమితంగా పాస్లు. సచిన్ టెండూల్కర్ జిల్లా టూర్ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు అధికారులు. ఎప్పటికప్పుడు ఏర్పాట్లపై సమీక్షిస్తున్న కలెక్టర్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ శాఖల అధికారులకు సూచనలిచ్చారు. కలెక్టరేట్లో జరిగిన ఈ సమావేశంలో ఎస్పీ సెంథిల్ కుమార్, జేసీ రేఖారాణి పాల్గొన్నారు. అంటే అక్కడ గ్రామస్తులతో తప్ప వేరే వాళ్ళతో మాట్లాడే అసలు అక్కడ ఛాన్స్ ఎప్పుడైతే ఆయన వైషేప్ దగ్గర శనివారం సాయంత్రం కృష్ణపట్నం పోర్టుకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు సచిన్. ఆదివారం పుట్టంరాజు కండ్రికను సందర్శిస్తారు. 2 రోజుల ప్రోగ్రాం కోసం ముందుగానే సచిన్ వ్యక్తిగత సహాయకులిద్దరూ జిల్లాకు వచ్చారు. వీరు కూడా సమావేశంలో పాల్గొన్నారు. టూర్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా పూర్తి చేశామంటున్నారు కలెక్టర్ శ్రీకాంత్. జిల్లా మంత్రి నారాయణ కూడా సచిన్తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సచిన్ టెండూల్కర్ గారు 15వ తారీఖు సాయంత్రం రాత్రికి కృష్ణపట్నం పోర్ట్లో చేరుకుంటారు. అక్కడ నైట్ హాల్ట్ చేసి 16వ తారీఖు పొద్దున్న నెర్నూరు పంచాయతీ పుట్టంరాజు కండ్రిగకి చేరుకుని అక్కడ గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమం, తర్వాత పరిచయ కార్యక్రమం, గ్రామ స్థితిగతులన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత 12 గంటలకి గ్రామం నుంచి బయలుదేరి తిరిగి వెళ్తారు. పర్యటనలో మన జిల్లా మంత్రివర్యులు గారు, నేను, మన నారాయణ గారు కూడా ఉంటారు. ఇప్పుడు సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద మొత్తం ఇది 2016 వరకు జరిగేటటువంటి కార్యక్రమం ఎంపీ నిధులతో. అందువల్ల ఇది విడతల విడతలుగా ఈ కార్యక్రమం ఉంటుంది. ఇది మొట్టమొదటి ముఖాముఖి కార్యక్రమం గ్రామస్తులతో. భద్రతా ఏర్పాట్లపై జిల్లా పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
వాతావరణం అనుకూలంగా లేకపోతే పోర్టు నుండి రోడ్డు మార్గంలో సచిన్ పుట్టంరాజు కండ్రికకు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రోడ్డు మార్గంలో పోలీసు పహారా పెంచబోతున్నారు. సచిన్ను చూసేందుకు జనం భారీగా వస్తారని అంచనాలున్న నేపథ్యంలో గ్రామస్తులకు ఐడీ కార్డులు ఇస్తున్నారు. ఇతరులెవ్వరినీ ఆ రోజు పుట్టంరాజు కండ్రికలోకి అనుమతించరు. సచిన్ తొలిసారి జిల్లాకు రానుండడంతో అధికారులంతా ఏర్పాట్లతో బిజీ బిజీగా మారిపోయారు. మాస్టర్ జిల్లాలో అడుగుపెట్టినప్పటి నుండి తిరిగి వెళ్లే వరకు పగడ్బందీ ప్రణాళిక సిద్ధం చేశారు. బాలల దినోత్సవాన్ని ఇకపై బాలల పరిశుభ్రత దివస్ గా కూడా జరుపుకోవాలని అన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. ప్రధాని మోదీ పిలుపు మేరకు బాలలంతా పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు ఆయన. నెల్లూరులో జరిగిన నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన దేశ ప్రథమ ప్రధానికి ఘనంగా నివాళులర్పించారు. నెహ్రూ ఏ ఒక్క పార్టీకో చెందిన వ్యక్తి కాదని, ఆయన జాతీయ నాయకుడని, దేశ ప్రజలందరికీ మార్గదర్శకుడని కూడా కొనియాడారు. నెహ్రూ జయంతి సందర్భంగా నెల్లూరులో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. మద్రాస్ బస్టాండ్ సమీపంలోని నెహ్రూ విగ్రహానికి జిల్లా అధికారులు, రాజకీయ నేతలు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీకాంత్, నగర కమిషనర్ చక్రధర్బాబు, ఎంపీ మేకపాటి, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి, మేయర్ అబ్దుల్ అజీజ్, మాజీ మంత్రి సోమిరెడ్డి, టీడీపీ నాయకురాలు అనురాధ తదితరులు నెహ్రూకు నివాళులర్పించారు. విగ్రహాన్ని పూలమాలకృతం చేస్తున్నారు. చంద్రమోహన్ రెడ్డి గారు అందరూ కూడా వేదిక మీద ఉన్నారు. వారందరూ కూడా ఇప్పుడు దేశ నాయకుల రూపాలతో వివిధ రకాలైనటువంటి వేషధారణ తెచ్చి వచ్చున్నారు. ఈ కార్యక్రమానికి నగరంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చిన్నారులు జాతీయ నాయకుల వేషధారణలో ఆకట్టుకున్నారు. ప్రముఖ దేశ నాయకుల యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు బాలల దినోత్సవాన్ని పరిశుభ్రతా దివస్ గా కూడా జరుపుకోవాలని కోరారు కేంద్ర మంత్రి వెంకయ్య. దేశ సమగ్రత కోసం కృషి చేసిన గొప్ప నాయకుడు నెహ్రూ అని అన్నారాయన. మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, నెహ్రూ గారి యొక్క ఈ యొక్క జన్మదినోత్సవం బాలల దినోత్సవం అవుతుందో, ఈ బాలల దినోత్సవాన్ని పరిశుభ్రతా దివస్ గా, బాలల యొక్క పరిశుభ్రతా దివస్ గా చేపట్టాలని దేశవ్యాప్తంగా ప్రజానికానికి వారు పిలుపు ఇచ్చారు. ఎందుకంటే శ్రీ జవహర్లాల్ నెహ్రూ మన దేశం యొక్క మొదటి ప్రధానమంత్రి. శ్రీ నెహ్రూ దార్శనికుడు, అకుంఠిత దేశభక్తుడు, శాస్త్రీయ విశాల దృక్పథం కలిగిన యొక్క మహానాయకుడు. స్వతంత్రం వచ్చిన మొదట్లో ఆటుపోట్లను తట్టుకొని అనేక సంవత్సరాల యొక్క బానిస పరిపాలన తర్వాత మనల్ని మనం పరిపాలించుకునే యొక్క అవకాశం వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రిగా శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు అద్వితీయమైన యొక్క పాత్ర నిర్వర్తించారు. విద్యార్థులతో స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు వెంకయ్యనాయుడు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఇతరులెవరూ పరిసరాలను కలుషితం చేయకుండా చూడాలని విద్యార్థులకు సూచించారు. బాలలంతా నెహ్రూ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు జిల్లా కలెక్టర్ శ్రీకాంత్. బెన్స్ స్కూల్ వేషధారణ చాలా బాగా అందంగా స్ఫూర్తిని తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.